సర్దార్ గబ్బర్ సింగ్ కాటమరాయుడు పరాజయాలతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ఎట్రకెలకు తనకు విజయాలు అందించిన స్నేహితుడు త్రివిక్రమ్ తో జతకట్టాడు. త్రివిక్రమ్ తో కలిసి అజ్ఞాతవాసిగా రానున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకునే సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకి రానుందే. అయితే ఈ సినిమాలో ప్రత్యేక అతిథిగా సీనియర్ హీరో కనిపించనున్నాడట. అయితే ట్రైలర్ లో మాత్రమే ఆయన కనిపించనున్నట్లు తెలుస్తోంది. సినిమాలోని అన్ని పాత్రలను పరిచయం చేసినా ఆ ప్రత్యేక అతిథిని ఇంకా పరిచయం చేయలేదు. ఆయన ఎవరో కాదు, దగ్గుబాటి వెంకటేష్. గోపాల గోపాల సినిమాతో కలిసి నటించిన వీరిద్దరూ మళ్లీ అజ్ఞాతవాసిలో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ ప్రత్యేక అతిథి పాత్ర చేశారట. కొన్ని నిమిషాల పాటు కనిపించి మాయమయ్యే అతిథి పాత్ర కాదని, ఈ చిత్రం కోసం వెంకీ 10 రోజుల కాల్ షీట్ ఇచ్చాడని తెలుస్తోంది. అతడి పాత్ర చాలా పవర్ఫుల్ గా, సినిమాకి మెయిన్ అట్రాక్షన్ గా ఉంటుందని సమాచారం. ఈ క్యారెక్టర్ ని సరాసరి తెర మీద రివీల్ చేయాలా లేక ట్రైలర్ లో చిన్న టీజ్ ఇవ్వాలా అనే దానిపై త్రివిక్రమ ఆలోచిస్తున్నాడట. ట్రైలర్ లో వెంకీ పాత్రని అలా మెరుపులా చూపిస్తే బాగుంటుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. అయితే దానిని పూర్తిగా హిడెన్ మోడ్ లో ఉంచితే ఫస్ట్ డే ఇంపాక్ట్ బాగుంటుందని మరో డిస్కషన్ కూడా జరుగుతోందని తెలిసింది.